చైనా మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు మరోసారి అండగా నిలిచింది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి వేలుగా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 4 సార్లు అడ్డుకుంది. మసూద్ పై నిషేధం విధించే విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా ఇంతకుముందు మసూద్ పై నిషేధాన్ని సాంకేతికంగా నిలుపుదల చేసిన గడువు మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు భద్రతా మండలికి తెలిపింది. మసూద్ పై నిషేధానికి చైనా తప్ప భద్రతా మండలిలో 14 దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా మసూద్ విషయంలో భారత్ ప్రతిపాదనకు పలుమార్లు అడ్డు తగులుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి గుర్తించిన నిషేధిత ఉగ్ర జాబితాలో మసూద్ కు చెందిన జేఈఎం కూడా ఉంది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ 7 ఫిబ్రవరిలో ప్రతిపాదించగా తన నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసింది. ఆగస్టులో మరోసారి సాంకేతిక కారణాలు చూపుతూ తన నిర్ణయాన్ని మరో 3 నెలలు వాయిదా వేసింది. తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మసూద్ వ్యవహారంలో తీర్మానాన్ని చైనా తిరస్కరించడం ఇది వరుసగా 2వసారి. గతేడాది భారత్ దరఖాస్తుకు ఇదే విధంగా చైనా మోకాలడ్డింది.